సిరిసిల్ల జిల్లాలోని విజయా డైరీ 10 క్యాంపులు నిర్వహించగా 1000 పాడి పశువులకు వైద్య చికిత్స అందజేసినట్లు విజయా డైరీ సిరిసిల్ల బిఎంసియు ఇన్‌చార్జ్ రవి అన్నారు. తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో పశు సంబద్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రైతులు పాడి పశువుల శిబిరానికి తీసుకొని రాగా పశు గర్భకోశ వ్యాధి నివారణ, పశువులకు గర్భవ్యాధి నిర్ధారణ, నట్టల మందులు, కృత్రిమ గర్భధారణ, పశువ్యాధి వైద్య చికిత్స నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విజయ డైరీ 10వ తేదీ నుండి 10 క్యాంపులు నిర్వహించగా 1000 పాడి పశువులకు వైద్య చికిత్స చేసి ఒక క్యాంపులో 5000 విలువగల పంపిణీ చేసి పాలు అధిక దిగుబడి కొరకు పశువులకు దాణా అందిస్తున్నామని అన్నారు. రైతు కుటుంబంలో వివాహానికి కళ్యాణ లక్ష్మి కింద సహాయం అందించడంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయ డైరీ స్పెషల్ ఆఫీసర్ సింహారపు, విజయ డైరీ చైర్మన్ దడిగల శ్రావణ్ కుమార్, విజయ డైరీ జిల్లా అధికారి అనిల్, వైద్యాధికారి, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ, విజయ డైరీ గ్రామ అధ్యక్షులు, విజయ డైరీ ఇన్ఛార్జ్ రవి, వేణు, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గండి లచ్చపేటలో విజయ డైరీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఇవి అందరూ ఉపయోగించుకోవాలని గ్రామానికి ఇచ్చేసిన మా సార్లకు, విజయ డైరీ తరఫున వచ్చిన సార్లకు, తర్వాత ప్రభుత్వం తరఫున వచ్చిన సార్లకు, మీ అందరికీ ఈ పాలన కొద్దిగా ఉత్పత్తి చేసి ఈ సిరిసిల్ల జిల్లాలనే ప్రథమంగా నిలుపుతామని నేను హామీ ఇస్తున్నాను.